హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఎవరైతే 10వ తారీఖు అంటే నాతో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అప్లికేషన్ ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్లో సబ్మిట్ చేశారో వాళ్ళకి 29వ తారీఖు అంటే రేపు సండే రోజున మనకు ఓత్తుకు రమ్మని చెప్పి ఒక మెసేజ్ రావడం జరిగింది. అలాగే ఫోన్ కాల్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాసెస్ వీడియో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. అయితే 1 డే బిఫోర్ వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ వెబ్సైట్లో మనకు రేపు ఎవరైతే ఓత్ అవ్వబోతున్నారో వారి యొక్క పీడిఎఫ్లో లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది, ఎంతమంది అవుతున్నారు, అలాగే వారి నేమ్స్, దాని పక్కన సీరియల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఆ సీరియల్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రేపు మనము హైకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు గేట్ పాస్ తీసుకోవాలి. గేట్ పాస్ దగ్గర ఆధార్ కార్డు ప్లస్ మీ సీరియల్ నెంబర్ అడుగుతారు, అందులో మీ నేమ్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేసి మీకు గేట్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీకు లోనికి ఎంట్రీ అనేది జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో ఇది ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ద ఎస్ఎల్ జుడిషియల్ సర్వీస్ అకాడమీ is starting exclusive coaching for prelims exam of junior civil judges. And the fee for the entire course is 25,000. అండ్ వీ గ్యారంటీ యూ 100% సక్సెస్. ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ కూడా బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లిస్ట్ డేటెడ్ అని చెప్పి దీని మీద మనం క్లిక్ చేస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది చూడండి. డియర్ క్యాండిడేట్స్, ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ అడ్వకేట్స్ ఆన్ ద రోల్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ పోస్టెడ్ 29 సెప్టెంబర్ 2024 9:30 AM బార్ కౌన్సిల్ ఆఫీస్ అని చెప్పి మనకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రెస్ కోడ్ గురించి మళ్ళీ చెప్తున్నారు. జెంట్స్ వచ్చేటప్పటికి వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ కోటు, బ్లాక్ టై అండ్ బ్లాక్ షూస్. లేడీస్ వైట్ శారీ, వైట్ చుడీదార్ అండ్ బ్లాక్ కోట్. ఇక్కడ నోట్ లో ముఖ్యంగా బసెస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ విజయవాడ మంగళగిరి గుంటూరు, ప్రతి అరగంటకి అక్కడ నుంచి అవైలబుల్ గా ఉంటాయని చెప్పి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అలాగే ప్లీజ్ బ్రింగ్ 1 ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్ అనేది తీసుకెళ్ళండి, పాస్పోర్ట్ సైజ్. డ్రెస్ కోడ్ ఈజ్ మ్యాండేటరీ. ఎనీ కరెక్షన్స్ ఇన్ ద నేమ్ ఇన్ఫార్మ్ ద ఆఫీస్ ఎర్లియర్. ఇప్పుడు పీడిఎఫ్ లిస్ట్ లో మీ నేమ్ ఏదైతే ఉందో అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ముందుగానే ఆఫీసులో తెలియచేయండి అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నో మోర్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకు నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ సీరియల్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. మీ నేమ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ముందుగానే వారికి తెలియచేయండి, వారు మార్పులు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్లో ఎవరైతే అడ్వకేట్ సైన్ చేశారో వారి యొక్క నేమ్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనం కిందకు వచ్చేసినట్లయితే సుమారుగా రేపు 424 మంది ఓత్ తీసుకోబోతున్నారు. లాస్ట్ బ్యాచ్కి వచ్చేసి 800 మంది చేయడం జరిగింది. మార్నింగ్ 400 మంది, ఆఫ్టర్నూన్ 400 మంది. ప్రస్తుతానికి అందరూ ఆల్మోస్ట్ అందరు చేసేసుకున్నారు కాబట్టి మనమే మిగిలాము. మార్నింగ్ తో వీళ్ళు క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎక్కువ మంది నెక్స్ట్ బ్యాచ్ కి ఎక్కువ మంది వస్తే ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళు పెట్టే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి రేపు వీళ్ళందరూ కూడా ఓత్ చేయబోతున్నారు, నేను కూడా రేపు రాబోతున్నాను. ఎవరైనా కలవాలనుకుంటే మనం కలవచ్చు, రేపు మాట్లాడుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమీ అడగరు, కాకపోతే బ్యాగ్ లో పెట్టుకోండి. మళ్ళీ ఒకవేళ ఎమర్జెన్సీగా కావాలనుకుంటే మళ్ళీ ఇంటికి రాలేం కాబట్టి ఆ బ్యాగ్స్ కూడా మీరు పెట్టుకొని వచ్చినట్లయితే అక్కడ అవసరం ఉన్నాయి మనం ఇచ్చేయచ్చు. మాక్సిమం ఏమీ అడగరు, ఆల్రెడీ ప్రాసెస్ వీడియో చేశాము. అలాగే రేపు వెళ్ళిన తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఎలా ఉందని చెప్పి ఓత్తు ఆ ప్రాసెస్ కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా బ్లాక్ కోటు కానీ టై కానీ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే హైకోర్టు దగ్గరే క్యాంటీన్ ఆపోజిట్లో హెచ్సి జిరాక్స్ సెంటర్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది. మన ఛానల్ నేమ్ తెలుగు లా స్టూడెంట్స్ వీడియో చూసి వచ్చామని చెప్తే మీకు కోట్లో కానివ్వండి, రిమైనింగ్ ఏవైతే కొంటారో వాటిలో డిస్కౌంట్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడే కొనుక్కోవాలని లేదు, బయట మీరు కోట్లు ఏమైనా కొనుక్కున్నప్పటికీ ఎవరైనా ఎమర్జెన్సీగా ఇక్కడికి వచ్చినట్లయితే రేపు ఉదయం ఓతుందని నేను చెప్పడం జరిగింది. 8 గంటలకే వాళ్ళు షాప్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైనా ఎమర్జెన్సీగా వచ్చినట్లయితే ఇక్కడ మీకు కోట్లు అలాగే టై ఈ రెండు మనకు ప్రస్తుతానికి అవసరం ఉంటాయి కాబట్టి ఇక్కడ దొరుకుతాయి. అలాగే వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, షూస్ ఇవన్నీ కూడా మనం బయట కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొనుక్కోవాలనుకున్నట్లయితే ముందుగానే వీళ్ళకి కాల్ చేసినట్లయితే అవి రెడీ చేసి పెడతారు. ఇదండి వీడియో. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద అడగండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. రేపు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మనం అందరం కలుద్దాము. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో టు ఆల్ ద జుడిషియల్ ఆస్పిరెంట్స్. జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా కానీ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా? అయితే నా ఎస్ఎల్ జుడిషియల్ సర్వీస్ అకాడమీ ఈ స్టార్టింగ్ ఇంటెన్స్ క్రాష్ కోర్స్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ద కోర్స్ డ్యూరేషన్ ఈస్ ఫర్ 3 మంత్స్. ద లైవ్ స్ట్రీమింగ్ విల్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అలాంగ్ విత్ 4K క్వాలిటీ రికార్డెడ్ క్లాసెస్ అండ్ డైలీ మాక్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ అలాంగ్ విత్ weekly mock test and the monthly mock tests. Every week you'll be having a guest lecture from judicial officers who are sitting and also retired to give you inputs about how to prepare for junior civil judge prelims examination. This course is entirely based on how to prepare for prelims exam.
ఏ అకాడమీ కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ ఇవ్వదు, బట్ ద ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ ఇస్ స్టార్టింగ్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జెస్. అండ్ ద ఫీ ఫర్ ద ఎంటైర్ కోర్స్ ఇస్ 25,000, అండ్ వీ గ్యారంటీ యూ 100% సక్సెస్.